नमस्ते एलआरटी न्यूज़ को स्वागत है। केंद्र प्रभुत्वं ఏకైకినా పెంచుతున్న వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుల నడి విరుగుతుందని వెంటనే గ్యాస్ ధరలను తగ్గించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గురువారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు। స్థానిక అంబేద్కర్ చౌక్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓవైపు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మరోవైపు సామాన్యుడు ప్రతినిత్యం ఉపయోగించే గ్యాస్ ధరలను కూడా పెంచి వారిని మరింత సమస్యల ఊబిలోకి నెట్టింది కేంద్ర ప్రభుత్వం అనే సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు। కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ సిలిండర్ ధరను వెంటనే తగ్గించాలన్న డిమాండ్తో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టాయి। కేంద్రం పెంచిన వంట గ్యాస్ ధరల వల్ల సామాన్యుడు నెత్తిన భారం మోపుతున్నారని వెంటనే ధరను తగ్గించే వరకు బీఆర్ఎస్ పార్టీ ఆందోళన చేపడుతుందని అంబేద్కర్ చౌరస్తా వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో పలువురు నేతలు పేర్కొన్నారు। కార్యక్రమంలో పవర్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొడూరి ప్రవీణ్ తో పాటు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి పార్టీ పట్టణ అధ్యక్షులు చక్రపాణి తో పాటు టీఆర్ఎస్ కౌన్సిలర్లు పలువురు నేతలు కార్యకర్తలు ఉన్నారు। బీజేపీ పాలనలో 8 సంవత్సరాలు లో పాలనలో అనేక సార్లు ఈ సిలిండర్ ధరలు పెంచుకుంటూ సబ్సిడీని తక్కువ చేసి ఇయాల 2017-14 లో 400 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఈ రోజు 1200 చేర్చిన గొప్ప వ్యక్తి మన మోడీ గారు। దయచేసి తెలంగాణ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలకు అన్ని రాష్ట్రాలకు ఇది వర్తిస్తుంది కాబట్టి దీనికి కావాల్సింది మహిళలకే ఇది అవసరం కాబట్టి గత ప్రభుత్వాలు మహిళలు కట్టెల పొయ్యితోటుంటే అనేక ఇబ్బందులు అవుతుందని చెప్పి ఎన్నో ప్రభుత్వాలు ఇయాల తక్కువ సిలిండర్ ధర సబ్సిడీ ఇచ్చి ఇస్తున్న ప్రభుత్వాలను మేము చూసినాం కానీ ఇయాల సబ్సిడీ ఎత్తివేసి ఇలా 400 రూపాయలు ఉన్నదాన్ని ఇలా 1200 రూపాయలు చేర్చిన మోడీ గారు ప్రజలు రానున్న రోజుల్లో ప్రజలు నీకు ఖచ్చితంగా బీజేపీ పార్టీకి మోడీ గారికి అంతూ చూస్తారనే అభిమానం ఏర్పడుతుంది అభిప్రాయం ఏర్పడుతుంది। దయచేసి మహిళలను ఇవ్వలేదు కానీ కష్టపెట్టిన ప్రభుత్వం ఏనాడు పొడిగోయలేదు కాబట్టి ఈ రోజున మహిళలకు కావాల్సింది ఈ రోజున మళ్ళీ మా కట్టెల దిక్కు అని చెప్పి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ గారు మరి కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ మరి ఖచ్చితంగా మహిళలే పెద్ద ఎత్తున ఉద్యోగాలు చేపట్టి ఖచ్చితంగా మోడీ గారు రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వాన్ని నేలకుర్చేలాగా ఇచ్చిపెట్టాలని చెప్పి మహిళలు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు। కాబట్టి దయచేసి పెంచిన ధరలు వెంటనే డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు కానీ దానికన్నా ముఖ్యం సిలిండర్ మహిళలకు సంబంధించి కాబట్టి దయచేసి సిలిండర్ ఎప్పుడే మన దించాలని చెప్పి మోడీ గారిని పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం। రాజన్న జిల్లా పట్టణంలో మరి పెంచిన గ్యాస్ ధరకు నిరసనగా మరి సిరిసిల్ల ప్రజా ప్రతినిధులు మరి గౌరవ ప్రజలు జరుగుతుంది ఎందుకంటే 2014లో 400 ఉన్న సిలిండరు మరి ఇప్పటి వరకు దాదాపు 1200 కూడా 800 పెంచడం జరిగింది ఎందుకంటే ఆ రోజు మరి సిలిండర్కు మొక్కి మరి నాకు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయాలి మీరు అనడం జరిగింది అదే అదే పూర్తి స్థాయిలో కూడా మరి మీ కేంద్ర ప్రభుత్వంలో మరి గత ఎలా ఎక్కినవో మరి ఈ రోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో మరి మీరు ఎలా మొక్కి ఓటేయమన్నారో మరి అలాగనే మేము కూడా మొక్కి మరి మిమ్మల్ని కూడా గతే అలాగనే దించుతాము మరి ముఖ్యంగా మన మహిళా సోదరి సోదర మహిళలకు ఎందుకంటే అందరూ ఆర్థికంగా ఉండలేరు మరి ఆర్థికంగా లేని వాళ్ళకు కూడా ఈరోజు 1200 పెట్టి కొనుక్కోవాలంటే చాలా ఇబ్బంది పడి కూడా మరి ఎంతటి పరిస్థితి మరి కట్టెలపై కూడా పెట్టుకోవడం జరుగుతుంది మరి మీరు అలా మరి పేద ప్రజల్ని కూడా గుర్తించి మరి మీరు ఎలా చెప్తున్నారో మరి మమ్మల్ని కూడా గుర్తించి మీరు ఎలా ఫస్ట్ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి 400 ఉందో అలాగనే చేస్తే బాగుంటుందని మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవ ప్రజల ప్రతినిధులు గౌరవ కంపెనీ రోజు మరి ఇంత నా నిరసన తెలుపుతున్నాము మరి మీరు కూడా మరి అందరు గుర్తించి మరి గత దిగచ్చి కూడా ఇది ఎలా ఉందో అలా చేస్తే బాగుంటుందని తెలుపుకుంటున్నాను। 4లో ఏర్పాటైనటువంటి బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి గ్యాస్ ధరలను పెట్రోల్ ధరలను పెంచుకుంటూ పోతుంది। అంతర్జాతీయ పౌరసభ్యులు ధరలకు అనుగుణంగా స్థిరీకరిస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం 2014లో 400 ఉన్నటువంటి సిలిండర్ ధరను
1200 అంటే సుమారు 8 ఏళ్లలో 300 పెంచారు. ఇది సామాన్యులను మధ్యతరగతి వాళ్ళను ఇబ్బంది పెట్టడమే. ఎప్పుడైతే అప్పటి ప్రభుత్వాలు మహిళలు వంట పొగసూరిపోవద్దని చెప్పేసి గ్యాస్ను అందిస్తే ఇవాళ గ్యాస్ పైలు అట్టు మీద పెట్టి మళ్ళీ కట్టెల పైలు కింద పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఆనాడు 350 రూపాయలున్న సిలిండర్ 400 రూపాయలు 50 రూపాయలు పెంచితేనే అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం లగ్గోలు పెట్టింది. మరి ఈనాడు ప్రజల సమస్యలు ఆనాడు తెలిసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సమస్యలు తెలవడం లేదా? ఆనాడు 70 రూపాయలున్న పెట్రోల్ ఇవాళ 110 రూపాయలైంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం లేదు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెంచిన గ్యాస్ డీజిల్ ధరలు అదేవిధంగా సిలిండర్ ధరలు తగ్గించాలని చెప్పేసి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇంత ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం మారకపోతే ప్రజలే బీజేపీ ప్రభుత్వాన్ని మారుస్తారని తెలియజేస్తూ ఇప్పటికైనా ఆడబిడ్డల కష్టాన్ని గుర్తించి గతంలో ఉన్నటువంటి 400 రూపాయల సిలిండర్ను యథావిధిగా 400 రూపాయలుగా ఉండేట్టుగా మార్పు చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి టీఆర్ఎస్ పార్టీ శిశుల శాఖ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం.